వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నీవు చెప్పిన సమయానికి రాలేకపోతున్నాను, నేను ఫలానా టైంకి రాగలవాడను అని చెప్పి చెప్పినప్పుడు దే మస్ట్ ఒబ్లైజ్. అంతే తప్ప నేను రమ్మంటే నువ్వు రాలేదు అంచేత వెళ్ళిపోయి మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళిపోయి మేడం మేడం మేడం, ఎందుకంటే ఈ మధ్య మేజిస్ట్రేట్ లేడీస్ ఎక్కువ ఉంటున్నారు చాలా చోట్ల, చాలా కోర్టుల్లో అన్ని చోట్ల ఎక్కువ చోట్ల న్యాయం జరుగుతుంది. నిన్న ఆ మెసేజ్ ఎట్టాడు ఈ మెసేజ్ ఎట్టాడు సోషల్ మీడియాలో అని చెప్పి మరి రెండు మూడు డబ్బా కేసులు బుక్ చేస్తాయి ఈ పోలీసు వాళ్ళు పనిపాటు లేకుండా. రిమాండ్ అడిగితే చీ అవతలు పండు అని చెప్పి 41A నోటీస్ ఇవ్వమని చెప్పి నిన్నే రెండో మూడో ఇష్యూలు జరిగినాయి. మహిళా న్యాయమూర్తులు చాలా న్యాయం చేశారు. సో ఇది న్యాయానికి మళ్ళీ చెప్తున్నా దక్కిన విజయం. మధ్యాహ్నం ఏమవుతుందన్నది చూద్దాం. సరే ముందు ఈ కోర్టు కేసులు అవగొట్టుకుని వేరే ఇష్యూలకు వెళ్దాం. ఇక సుప్రీంకోర్టులో 3వ తారీఖు ఈ మ్యాటర్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి మ్యాటర్. చీఫ్ జస్టిస్ గారు లిస్ట్ చేయమన్నారు. ఏ బెంచ్ అన్నది కూడా బహుశా రేపటికి రేపు సాయంత్రానికి లిస్టులో వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవాళ సాయంత్రం రావచ్చు, లేకపోతే రేపు గ్యారంటీగా 3వ తారీఖు లిస్టులో, నెక్స్ట్ వీక్ లిస్టులో ఏ బెంచ్ అన్నది మనకి తెలిసిపోతుంది. ఇక్కడ చింగరబుచ్చి గారు కేవియట్ వేశారు, ప్రభుత్వం కేవియట్ వేసింది కేవియట్ వేసిందని చెప్పి అదే పనిగా రాసుకుంటున్నారు. వేసిన మాట వాస్తవం, కానీ మరి ఎటువంటి లాయర్లను పెట్టుకున్నారు, అసలు వీళ్ళకి బ్రెయిన్ ఉందా అన్నది నాకు అర్థం కాదు. అండర్ 148 సెక్షన్ 148 దేర్ ఈస్ నో క్యావియట్ ప్రొవిజన్ ఇన్ క్రిమినల్ కేసెస్, ఓన్లీ సిపిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనే క్యావియట్కి ప్రొవిజన్ ఉంది తప్ప సిఆర్పిసిలో క్యావియట్కి ప్రొవిజన్ లేదు. ఇది సివిల్ కేసా పడుద్దాయిస్, ఇది క్రిమినల్ కేసే కదా, కరప్షన్ అనేది క్రిమినల్ కేసు కింద వస్తుంది పీసీ యాక్ట్ కింద. మరి ఇది క్రిమినల్ కేసు అయినప్పుడు మీరు కేవియట్ ఎందుకు వేశారు? పోనీ వేసాడు, ఆల్రెడీ పాటాడు, మొన్న వెళ్ళాడు వీళ్ళ తరపు లాయర్ రంజిత్ కుమార్ వెళ్ళాడు, అక్కడ వెళ్ళాడు అడ్డం పడ్డాడు, ఇది ఫస్ట్ కోర్టులో ఇలాగ మీరు టేకప్ చేయడానికి వీల్లేదు అది ఇది మరి బెంచ్కి వేయకుండా ఎలా ఎలా ఎక్కడికి ఎలా వచ్చేస్తాడు చెప్పాడు. మరి లాయర్ అటెండ్ కూడా అయిన తర్వాత అసలు క్రిమినల్ కేసులో కేవియట్ ప్రొవిజనే లేనప్పుడు కేవియట్ వేసిన ఈ మహానుభావుల్ని, ఈ గొప్ప న్యాయ కోవిదుల్ని ఏమని వర్ణించను అని అనిపించాల్సి వస్తుంది. అది మన దురదృష్టం. సరే ఇక 3వ తారీఖు అదే రోజు, సరే ఏ కుయుక్తులు అయితే మా వాళ్ళు ఊరుకోరు రకరకాలుగా, ఆఖరి నిమిషంలో లాయర్ లేయడం, ఇలాంటి కొంచెం పాస్ అవ్వరు ఇమ్మనం, ఇలా రకరకాలుగా, ఎందుకంటే సబ్జెక్టులో కంటెంట్ లేదు కాబట్టి ఏదో రకంగా ఇలాగే తప్పించుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆ రోజు నాకున్న పరిజ్ఞానం మేరకు విచారణలు జరుగుతాయి.